समग्र शिक्षा सिद्धिपेट जिल्ला निर्वहिस्तुन्न ब्रिड्ज कोर्स ऑनलाइन तरगतुलकु स्वागतम। ई रोज़ मनं लेवल 4 सांघिक शास्त्रंलो वातावरणमु शीतोष्ण स्थिति अने पाठ्यांशं गुरिंची तेलुसुकुंदां। समर्पिस्तुन्न वारु जी वेणु माधव, जेडपीएचएस गुडिकंदुल मंडलं तोगुट। విద్యార్థులు, వాతావరణం అంటే ఏమిటో మీకు తెలుసు కదా? భూమి చుట్టూ ఆవరించబడి ఉన్న సన్నటి గాలి పొరను వాతావరణం అంటారు. ఈ చిత్రంలో గమనించండి, లేత రంగులో ఉన్నటువంటి ఆ పొరను. వాతావరణాన్ని ఇంగ్లీష్లో అట్మాస్ఫియర్ అంటారు. అట్మాస్ఫియర్ అనే పదం గ్రీక్ భాష నుండి వచ్చింది. అట్మాస్ అనగా ఆవిరి, స్ఫియరా అనగా గోళం లేదా బంతి అని అర్థం. విద్యార్థులు, ఈ చిత్రం గమనించండి. భూమి చుట్టూ ఉన్న వాయువుల సముద్రమే వాతావరణం. మనమందరం వాయువుల సముద్రంలో ఈదుతున్నాం. భూమి పరిమాణంతో పోలిస్తే వాతావరణం దాని చుట్టూ ఒక దుప్పటి మాదిరిగా ఉంటుంది. అంటే దాదాపు వాతావరణం 1000 కిలోమీటర్ల మందంతో ఉంటుంది, కానీ పల్సగా కనబడుతుంది. చూడండి, ఈ చిత్రాల్లో గమనించండి, 1000 కిలోమీటర్ల వరకు వాతావరణం విస్తరించి ఉంది, కానీ సన్నటి పొరనే 1000 కిలోమీటర్లు. అదేవిధంగా భూమి ఒక బాస్కెట్బాల్ అంతా ఉంది అనుకుంటే వాతావరణం దాని చుట్టూ సన్నటి ప్లాస్టిక్ పొర మాదిరిగా ఉంటుంది. విద్యార్థులు, ఈ చిత్రం గమనించండి. సన్నటి పొరలాగా ఉన్నటువంటి ఈ చిత్రాన్ని చూడండి. వాతావరణంలో నీ ప్రధాన వాయువులు. వాతావరణంలో అనేక వాయువులు ఉండటం వల్ల వాయువులకు ఉండే గుణాలన్నీ దానికి ఉంటాయి. వాతావరణంలో ప్రధానంగా ప్రాణవాయువు, దాన్నే మనం ఆక్సిజన్ అంటాం, 21%, నత్రజని నైట్రోజన్ 78%, అదేవిధంగా ఆర్గాన్, నియాన్, బొగ్గు పులుసు వాయువు, దానినే మనం కార్బన్ డైఆక్సైడ్ అంటాం, నీటి ఆవిరి మొదలగునవి, దుమ్ము ధూళి కణాలు కూడా ఉంటాయి. వాతావరణ విస్తరణ. సాంద్రత ఉష్ణోగ్రతల ఆధారంగా వాతావరణాన్ని 5 పొరలుగా విభజించవచ్చు. అవి 1 ట్రోపో ఆవరణం, 2 స్ట్రాటో ఆవరణం, 3 మిసో ఆవరణం, 4 థర్మో ఆవరణం, 5 ఎక్సో ఆవరణం. ఇప్పుడు మనం ట్రోపో ఆవరణం గురించి తెలుసుకుందాం. భూమికి ఆనుకొని ఉన్నటువంటి, దగ్గరగా ఉన్నటువంటి పొర ట్రోపో ఆవరణం. వాతావరణంలో అన్నిటికంటే కింద ఉన్న పొర ఇది. భూమధ్యరేఖ వద్ద 18 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. అదేవిధంగా ధ్రువాల వద్ద 8 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. సగటు ఎత్తు 13 కిలోమీటర్లు మాత్రమే. ఈ పొరలో 1000 మీటర్ల ఎత్తుకు వెళ్తే 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనినే మనం సాధారణ క్షీణత క్రమం అంటారు. నీటి బిందువులు, ద్రవీభవనము, బాష్పీభవనము, అవపాతము, వర్షాపాతము వంటి అన్నీ కూడా ఈ పొరలోనే జరుగుతాయి. వాతావరణ అంశాలన్నీ కూడా ఈ పొరలోనే జరుగుతాయి. సో అందుకే ఇది మానవులకు చాలా ఉపయోగకరమైనటువంటి పొరగా చెప్పవచ్చు. ఇప్పుడు స్ట్రాటో ఆవరణం గురించి తెలుసుకుందాం. ఈ పొర 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఈ పొర యొక్క ముఖ్య లక్షణం ఓజోన్ లేయర్ ఉండడం. ఈ ఓజోన్ లేయర్ సూర్యు నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా దీనిలో మేఘాలు ఉండకపోవడం, వర్షాపాతం, తుఫానులు వంటివి ఉండవు కాబట్టి మేఘ విమానాలు తిరగడానికి అనుకూలమైనటువంటి పొర. మిసో ఆవరణం, ఇది 80 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. విశ్వంలో నుంచి ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఈ ఆవరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇప్పుడు థర్మో ఆవరణం, ఇది 400 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. థర్మో ఆవరణంలో ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. ఈ పొరలో అయాన్లు అనే విద్యుదావేశం ఉండే కణాలు ఉంటాయి. అందుకే ఈ పొరను అయానో ఆవరణం అని కూడా అంటారు.
భూమి నుంచి ప్రసారమయ్యే రేడియో తరంగాలు ఈ అయాన్ల కారణంగా తిరిగి భూమికి పరావర్తనం చెందించబడతాయి. ఎక్సో ఆవరణం 1000 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఈ పొర గురించి తెలిసింది చాలా తక్కువ. వాతావరణంలో అన్నిటికంటే చివరి పొర ఇదే. ఇప్పుడు వాతావరణము శీతోష్ణ స్థితి అనే పదాలను సాధారణంగా పర్యాయ పదాలుగా వాడతాం, కానీ వాటికి తేడా ఉంది. మరి ఆ తేడా ఏందో ఒకసారి తెలుసుకుందాం. వాతావరణం కొన్ని రోజులు లేదా కొన్ని నెలల వాతావరణ పరిస్థితులను వివరించడాన్ని వాతావరణం అంటారు. వాతావరణం స్వల్పకాలానికి చెందినది. వాతావరణంలో వాయువులు రేణులతో కూడి నిశ్చలంగా ఉండదు. అది చాలా గతిశీలకమైనది. పైకి కిందికి పక్కలకు అన్ని వైపులకు కదులుతూ ఉంటుంది. ఇలా కదులుతూ ఉండగా వేడెక్కడం, చల్లబడడం లేదా పొడిగా అవడం, తడిగా అవడం వంటి అనేక మార్పులకు గురవుతుంది. శీతోష్ణ స్థితి ఒక విశాల ప్రాంతంలో వాతావరణ పరిస్థితుల దీర్ఘకాలిక సగటును వివరాలను ఆ ప్రాంత శీతోష్ణ స్థితి అంటారు. అనగా సుమారు 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వాతావరణ అంశాలను శీతోష్ణ స్థితి తెలియజేస్తుంది. వాతావరణ అంశాలు 1 సూర్యరశ్మి, 2 ఉష్ణోగ్రత, వాయుపీడనం, పవనం, ఆర్ద్రత, అవపాతం, మేఘాలు. సూర్యరశ్మి సూర్యుడి నుంచి నిరంతరం శక్తి విడుదలవుతుంది. ఆ శక్తిని మనం సూర్యరశ్మి అంటాం. చిత్రాలను గమనించండి, సూర్యుడి నుండి శక్తి విడుదలవుతుంది. అదేవిధంగా ఉష్ణోగ్రత వాతావరణంలోని వేడి తీవ్రతను తెలియజేసేది ఉష్ణోగ్రత. ఒక ప్రదేశం వేడిగా ఉందా చలిగా ఉందా తెలియజేసేది ఉష్ణోగ్రత. వాయుపీడనం మన చుట్టూ ఉన్న గాలిలో వాయు పరమాణువులు ఉంటాయి. ఈ పరమాణువులు ఒకదానికొకటి ఒత్తిడి కలిగిస్తాయి లేదా వాటి దారిలోకి వచ్చిన వాటిపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఏ వస్తువుపైన అయినా గాలి చూపే ఒత్తిడి ప్రభావాన్ని వాయుపీడనం అంటారు. ఆ విధంగా గాలి పైనుంచి కాకుండా అన్ని వైపుల నుంచి ఒత్తిడిని కలుగజేస్తుంది. పరమాణువులు ఎక్కువగా ఉంటే వాయుపీడనం పెరుగుతుంది. వాయుపీడనం ఎక్కువగా ఉంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. భూమి తన భూమ్యాకర్షణ శక్తి వల్ల పరమాణువులను కిందికి లాగుతుంది. అందువల్ల నేలకి దగ్గరగా పీడనం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా గాలి వేడెక్కినప్పుడు పీడనం తగ్గుతుంది, గాలి చల్లబడినప్పుడు పీడనం పెరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే 1 పెరిగితే 2 తగ్గుతుంది. దీనినే విలోమ సంబంధం అంటారు. అంటే ఉష్ణోగ్రతకు వాయుపీడనానికి విలోమ సంబంధం కలదు. ఈ చిత్రాలను గమనించండి, ఉష్ణోగ్రత పెరిగితే వాయుపీడనం తగ్గుతుంది. ఇప్పుడు పవనం అంటే ఏమిటో తెలుసుకుందాం. భూమి క్షితిజ సమాంతరంగా అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు పయనించే గాలిని పవనం అంటారు. గాలి నిదానంగా వీచి హాయిగా ఉన్నప్పుడు దానిని సమీరం అంటారు. వేగంగా వీచే గాలిని ఈదురు గాలి అంటారు. చాలా వేగంగా వీచే గాలులు పెనుగాలులు లేదా తుఫానులు అంటాం. ఇప్పుడు ఆర్ద్రత గాలిలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఆర్ద్రత లేదా తేమ అంటారు. అవపాతం వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరడాన్ని అవపాతం అంటారు. ఆ నీరు భూమికి వివిధ రూపాలలో చేరుతుంది. వర్షపాతం నీటి రూపంలో భూమిని చేరితే దాన్ని మనం వర్షపాతం అంటాం. అదేవిధంగా మంచు కురవడం చూస్తున్నారు కదా ఈ చిత్రంలో. అదేవిధంగా స్లీట్ అంటే ధ్రువ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది, చల్లటి ప్రదేశాలలో. వడగండ్లు చూడండి ఈ చిత్రంలో, వడగండ్ల వాన పడుతుంది. అదేవిధంగా నీటి బిందువులు అప్పుడప్పుడు శీతాకాలంలో మనం ఆకులపైన గడ్డిపైన మనం గమనిస్తూ ఉంటాం. ఈ విధంగా నీటి బిందువులు ఇలా వివిధ రూపాలలో నీరు భూమిని చేరడాన్ని అవపాతం. భూమి ఉపరితలంపై మరియు భూమి లోపల ఉన్నటువంటి నీరు ఆవిరై మేఘాలుగా ఏర్పడుతున్నాయి. ఈ చిత్రాలు గమనించండి, ఏర్పడతాయి. ఈ మేఘాలు అనుకూల పరిస్థితిలో వర్షాలుగా మళ్ళీ భూమిని చేరుతాయి. ఈ చిత్రాలలో గమనించండి మేఘాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయో.
ఇప్పుడు మూల్యాంకనం చూద్దాం. గాలిలోని ముఖ్యమైనటువంటి వాయువులు ఏవి? వాతావరణంలోని పొరలు ఎన్ని? అవి ఏవి? వాతావరణానికి శీతోష్ణ స్థితి గల భేదాలు తెలుపుము. వాతావరణ అంశాలను తెలుపుము. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్టే హోమ్, స్టే సేఫ్.